नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य। कठिन चीवर दानमु इंका पवारण अंटे एंटी वाटि गुरिंचि तेलुसुकुंदाम। ई नेल 29वा तारीखु अंटे वच्चे पौर्णमी, दांतो भिक्षुवुल वर्षावासम अनेदि पूर्तवुतुंदि। ఆ తర్వాత ఒక నెల వరకు ఈ కఠిన చీవర దానం అంటే చీవరాలను స్వీకరించడానికి భగవానుడు అనుమతించాడు. అంటే మిగతా టైంలో కూడా తీసుకోవచ్చు, కానీ ఇది ప్రత్యేకంగా. ఈ కఠిన చీవర దానం అనేది మొదట్లో ఏమీ లేదు, భిక్షువులు కేవలం వర్షావాసం గడిపేవాళ్ళు. ఎప్పుడైనా ఉపాసకులు చీవరాలు ఇచ్చినా వాటిని తీసుకునేవాళ్ళు, వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో 3 చీవరాలు ఉపయోగించుకొని మిగిలినవి భిక్షు సంఘానికి ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకనొక సమయమున బుద్ధ భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండుకుడి జేతవన ఆరామంలో నివసిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పాటైకులు అంటే పాట అనేది కోసల దేశానికి పశ్చిమాన ఉన్న ఒక రాష్ట్రం. సో వాళ్ళు పాట నివాసులు అని చెప్పవచ్చు. అక్కడ 30 మంది భిక్షువులు అందరూ కూడా అరణ్యవాసులుగా ఉండేవాళ్ళు. భిక్షాటన మీదే వాళ్ళు భోజనాన్ని స్వీకరిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా పాంచుకూలదారులు, పాంచుకూలం అంటే కొత్త చీవరాలు కాకుండా వాళ్ళకి చెత్తలో లేకపోతే చెత్త కుప్పల మీద శ్మశానంలో ఏవైనా గుడ్డ పెళ్ళికలు ఎవరైనా పడేసినవి ఉంటే కనుక వాటిని తెచ్చుకొని, లేకపోతే ఎవరైనా వాడి వదిలేసిన చీవరాలు కానీ వాటిని పాంచుకులాలు అంటారు. ఆ గుడ్డ పెళ్ళికలను తెచ్చుకొని వాటిని కుట్టుకొని ఆ చీవరానికి రంగు వేసుకొని వాళ్ళు ధరిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా 3 చీవరములే ధరించేవారు వాళ్ళు. 3 చీవరాలు అంటే భిక్షువుకి అవసరమైనవి 3 చీవరాలు, సంఘాటి, ఇంకా అంతర్వాసిక, ఇంకా ఉత్తరా సంఘం అని 3 చీవరాలు ఉంటాయి. అయితే 3 ఎక్కువ కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ దానికి ఒక నియమం ఉంటుంది. ఇంకొకళ్ళతో షేర్ చేసుకొని ఆ చీవరాలను ఉపయోగించుకోవచ్చు. కానీ కొంతమంది భిక్షువులు వీటిని ప్రత్యేకమని కాదు, అల్పేచ్ఛతో జీవించడం కోసం ఈ 3 చీవరాలు మాత్రమే వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. వాళ్ళు జీవించడం కూడా చాలా తేలికగా ఉండేది. దీనివల్ల ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళకి బరువు ఉండదు, ఎక్కువ చీవరాలు ఉండవు కాబట్టి. సో అల్పేచ్ఛతతో జీవించేవాళ్ళు అన్నమాట. అయితే వారు భగవానుని దర్శనంకి పోవచ్చున్నారు. సాధారణంగా వర్షావాసం పూర్తయిన తర్వాత భిక్షువులు ఈ వర్షావాసంలో ఏమైనా మార్గఫలాలు పొందినా, ఒకవేళ లేకపోయినా భగవానుని దర్శనానికి వెళ్ళేవాళ్ళు. వీరు కూడా భగవానుని దర్శనానికి పోవచ్చున్నప్పుడు అప్పుడు దగ్గరగా అంటే వర్షావాసానికి దగ్గరగా ఉండటం వలన పూర్తవడానికి ఈ శ్రావస్తికి చేరలేకపోయారన్నమాట. అంటే సాధారణంగా వర్షావాసం పూర్తయిన తర్వాత భిక్షువులు వర్షావాస పవర్ణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్షావాస పవర్ణ గురించి ముందు చెప్తాను. అయితే ఈ వర్షావాస పవర్ణ చేసుకోవడానికి వాళ్ళకి అంత టైం దొరకలేదు కాబట్టి వాళ్ళు చేసుకొని పూర్తవా, అంటే ఎవరైనా భిక్షువులు వర్షావాసం గడిపిన తర్వాత అక్కడ పవర్ణ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు శ్రావస్తి చేరుకోవడానికి కొంచెం లేట్ అయింది. అందువలన మార్గంలోనే సాకేతలో వీళ్ళు వర్షావాసం చేశారు. అంటే యాక్చువల్గా శ్రావస్తిలో వర్షావాసం చేద్దాం అనుకున్నారు, కానీ వీలవ్వలేదు కాబట్టి ఇంకా సాకేతలో వర్షావాసం చేశారు. భగవానుడు ఆ చోటు నుంచి 6 యోజనాల దూరంలోనే ఉన్నాడు. అయినా భగవానుడిని దర్శనమగుట వీలు లేదన్నమాట.
అని శ్రావస్తికి పోవాలనే ఉత్కంఠతోటి వారు వర్షావాసం చేశారు. అప్పుడు ఆ భిక్షువులు 3 నెలల తర్వాత, అంటే 3 నెలల వర్షావాసం తర్వాత, వర్షావాసంని పూర్తి చేసుకొని ఇంకా పవర్ణాన్ని కూడా పూర్తి చేసుకొని వర్షాకాలపు నీరు బురద ఉన్నప్పుడే తడిసిన బట్టలతో శ్రావస్తిలో భగవానుడుండే అనాథ పిండికుడి ఆరామానికి చేరుకొని ఆయనకి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నారు. ఈ నవంగత బిచ్చువులు, అంటే కొత్త బిచ్చువులని నవంగత బిచ్చువులు అంటారు. ఈ నవంగత బిచ్చువులని భగవానుడు కుశల సమాచారం అడిగాడు అనమాట. సాధారణంగా బిచ్చువులు ఎక్కడి నుంచి ఆయన భగవానుని కలవడానికి వచ్చారు అంటే కనుక వాళ్ళ క్షేమ సమాచారాలు అడుగుతారు. మీకు సుఖంగా ఉన్నారా, వర్షావాసం సుఖంగా గడిచిందా, మీకు ఎటువంటి వివాదాలు లేకుండా మీరంతా కలిసిమెలిసి ఉంటున్నారా, ఇంకా మీకు వచ్చే దారిలో భోజనానికి, అంటే పిండపాతానికి ఎటువంటి కష్టం కలగలేదు కదా అని ఇలా కుశల ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. అందరు భిక్షువుల్ని అడుగుతూ ఉండేవాడు భగవానుడు. అయితే ఆ భిక్షువులు ఇలా చెప్తారు, బంతే మేము పాటావాసులము, 30 మంది భిక్షువులము, మేము ఇలాగా శ్రావస్తిలో వర్షావాసం చేయాలనుకున్నాము, కానీ ఈలోపే మాకు, అంటే అప్పట్లో భిక్షువులు కాలినడకనే వెళ్ళేవాళ్ళు కాబట్టి సమయం అంతా దొరికేది కాదు, ఈ టైంకి వెళ్ళాలనుకుంటే ఆ టైంకే వెళ్తారనేది లేదు. అందువల్ల మేము సాకేతలో వర్షావాసం గడుపుకొని వర్షావాసం పూర్తయిన తర్వాత ఇక్కడ పవర్ణం చేసుకొని మేము భగవాన్ని దర్శనానికి వచ్చాము అని చెప్తాడు. సో అయితే ఈ తడిసిన వస్త్రాలతోటే మేము వచ్చాము బురదలో అని చెప్తారు. భగవానుడు కూడా వాళ్ళని చూస్తాడు. అయితే వాళ్ళు 3 చివరాలే ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ వర్షంలో తడవడం వలన, మట్టి అంటుకోవడం వల్ల వాళ్ళ చీవరాలు ముతకబారిపోయి ఇంకా పాడైన దశలో ఉన్నాయన్నమాట. భగవానుడు 3 చివరాలు ఉపయోగించుకోవడానికి అనుమతించాడు కాబట్టి ఇంకా మేము తీసుకోవట్లేదు అని అప్పుడు భగవానుడు ఆలోచించి అప్పుడు ఈ శిక్షా నియమాన్ని పెడతాడు. ఏంటంటే, భిక్షువులారా, వర్షావాసంని పూర్తి చేసుకున్న భిక్షువులు కఠినమును ధరించుటకు అనుమతించుతున్నాను. అంటే కఠినం అంటే కష్టంగా. భిక్షువులకి అప్పట్లో చీవరాలు దొరికేది చాలా కష్టంగా ఉండేది. అయితే వర్షావాసం పూర్తయిన తర్వాత ఎవరైనా ఉపాసకులు ఈ చీవరాలను ఆఫర్ చేయడానికి వస్తే కనుక వాటిని స్వీకరించవచ్చు. అందుకే కఠిన చీవరం అంటాము. అంటే కష్టతరమైన రీతిలో ఈ చీవరాలు దొరుకుతాయి కాబట్టి దీన్ని కఠిన చీవరం అంటారు అన్నమాట. అయితే ఈ కఠిన చీవరాన్ని ధరించేటప్పుడు భిక్షువులారా వాళ్ళకి 5 విషయాలు లభిస్తాయి. ఒకటి ఏంటంటే, ఒకవేళ గ్రామంలోకి కానీ వేరే చోటికి వెళ్ళాలంటే టీచర్ అనుమతి లేకుండానే వాళ్ళు గ్రామంలోకి వెళ్ళి రావచ్చు. 2వది, 3 చీవరాలే కాకుండా ఎక్కువ చీవరాలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా గణంతో పాటు భోజనాన్ని చేయుటకు, అంటే అంతకుముందు ఎవరినైతే ఆహ్వానించారో వాళ్ళు మాత్రమే భిక్షకు వెళ్ళేవాళ్ళు అన్నమాట. అలా కాకుండా భిక్షు గణం ఉందంటే ఇన్విటేషన్ లేకుండా కానీ వాళ్ళతో పాటు జాయిన్ అవ్వచ్చు. ఇష్టానుసారంగా చీవరాలను తీసుకొని ఉంచుకోవచ్చు, ఎన్ని చీవరాలైనా ఉంచుకోవచ్చు. ఇంకా చీవరాలు దొరికినప్పుడు ఏది ఉన్నా అది అతని దగ్గరను. ఈ విధంగా 5 విషయాలు వాళ్ళకి ఈ వర్షావాసం పూర్తయిన తర్వాత కఠిన చీవర దానం జరిగిన తర్వాత మళ్ళీ ఎండాకాలం వరకు ఈ 3-4 నెలల పాటు వాళ్ళు ఈ 5 విషయాలు, ఈ 5 లాభాలని పొందవచ్చు. ఇది భిక్షువులకు సంబంధించింది యాక్చువల్గా. సో ఈ విధంగా కఠిన చీవర దానం అనేది
భగవానుడు చేసుకోవడానికి అనుమతించాడు. ఈ కఠిన చివర దానం ఎలా చేస్తారు అంటే, వర్షావాసం పూర్తయిన తర్వాత కొంతమంది ఉపాసకులు భిక్షువులని ఆహ్వానిస్తారు. బంతే, మేము కఠిన వస్త్రాన్ని దానం చేయాలి అనుకుంటున్నామని కొంతమంది ఉపాసకులు ఒక రోజున నిర్ణయించుకొని, ఈ రోజున మేము కఠిన వస్త్రం తయారు చేసి మేము భిక్షు సంఘానికి దానం చేస్తాము అని నిర్ణయించుకొని ఉపాసకులు ఆ చీవరాలని దానం చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా సాంప్రదాయబద్ధంగా వస్తుంది. బుద్ధుడి సాంప్రదాయంలో రెండు సార్లు మాత్రం బాగా చేస్తారు. ఒకటి ఏంటంటే వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ, రెండవది ఈ కఠిన చివరి దానం. ఈ రెండింటిని బౌద్ధులు చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ నెల రోజులు వర్షవాసం పూర్తయిన తర్వాత నెల రోజుల పాటు ఈ కఠిన చీవరాలను కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా చీవరాలను తీసుకోవచ్చు, కాకపోతే ఇది కొంచెం ప్రత్యేకమైంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పవారణ. పవారణ అంటే పాలీలో పవారణ అంటారు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు పవారణ అంటే ఆహ్వానం అనే అర్థం, ఇన్విటేషన్. భిక్షువులకి నాలుగు రకాల పవారణాలు ఉంటాయి. ఒకటి భోజన పవారణ, రెండోది వర్షావాస పవారణ, మూడోది చేతుపచ్చయ పవారణ, నాలుగోది పారిశుద్ధి పవారణ. భోజన పవారణ అనేది భిక్షువుల నియమాలకు సంబంధించిన విషయం, అది ఇక్కడ చెప్పే అవసరం లేదు. రెండవది చేతుపచ్చయ పవారణ. చేతుపచ్చయ అంటే భిక్షువులు ఉపయోగించుకునే నాలుగు విషయాలు, చీవరాలు అంటే వస్త్రాలు, భోజనం, పిండపాతం, దాన్ని పిండపాతం అని కూడా అంటారు, భిక్ష, మూడవది మెడిసిన్, నాలుగోది నివాస స్థలాలు, వాటిని శయనాసనాలు అని కూడా అంటారు. ఎవరైనా ఉపాసకుడు వారికి ఈ నాలుగిటి గురించి ఆహ్వానం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ భిక్షువు వాటిని స్వీకరించవలసి ఉంటుంది. ఏదైనా ప్రత్యేక సందర్భంలో కనుక ఉపాసకుడిని అడగవచ్చు. ఎవరైనా ఉపాసకుడు బాగా శ్రద్ధావంతుడైన ఉపాసకుడు అయితే అడగవచ్చు. కొత్త వారిని భిక్షువు ఎప్పుడూ కూడా ఇది కావాలి అది కావాలి అని అడగకూడదు అన్నమాట. లేదు అంటే కనుక భిక్షువు తన రక్త సంబంధికుల దగ్గర నుంచి వీటిని పొందవచ్చు, ఎటువంటి ఆహ్వానం లేకున్నా కానీ. ఏడు తరాలు తల్లి సైడ్ నుంచి, ఏడు తరాలు తండ్రి సైడ్ నుంచి ఎవరైనా బంధువులు ఉన్న వారి దగ్గర నుంచి ఎటువంటి ఆహ్వానం లేకుండా పొందడానికి భగవానుడు అనుమతించాడు. లేదంటే దగ్గర స్నేహితులు కానీ, దగ్గర ఉపాసకులు కానీ ఉంటే కనుక వారి దగ్గర నుంచి వీటిని అడిగి తీసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు భిక్షువులకి వేరే వేరే అవసరాలు కూడా ఉంటాయి. అంటే ఏదైనా పుస్తకాలు కావాలి అన్నా, లేదంటే ఏదైనా ట్రాన్స్పోర్టు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అన్నా, అప్పుడు ఎలాగ? ఇక్కడ నాలుగిటి గురించి చెప్పబడింది కదా. అంటే ఎవరైనా ఉపాసకుడు వచ్చి, బంతే మీకోసం మేము ఈ దానం ఇవ్వాలి అనుకుంటున్నాము, దీన్ని ఏం చేయమంటారు అని అడిగినప్పుడు, ఆ భిక్షువు యొక్క ఉపాసకుడు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని కప్య అంటారు. అంటే భిక్షువు డైరెక్ట్గా డబ్బులు తీసుకోకూడదు, ఇంకొకరికి ఇవ్వమని చెప్పకూడదు, అది శిక్షా నియమం అన్నమాట. తాను తీసుకోకూడదు, ఇంకొకరికి ఇయ్యమని కూడా చెప్పకూడదు. అందుచేత ఎవరైనా దానం ఇవ్వాలి అనుకున్న ఉపాసకుడు భిక్షువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కపియా కానీ, కపియా అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరైనా, లేదంటే వాళ్ళ ఉపాసకుడు కానీ ఎవరైనా ఉన్నారేమో, ఆ దానం ఇవ్వాలనుకున్న ఉపాసకుడు వెళ్ళి వారి డీటెయిల్స్ తీసుకొని, బంతేజీ మీ అవసరాల నిమిత్తం ఇది దానం చేయబడింది, దానిని మీకు నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు అని ఆ ఉపాసకుడు ఆ కపియాకి చెప్పవచ్చు, ఆ తర్వాత ఈ భిక్షువుకి చెప్పవచ్చు.
భిక్షువు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం కానీ ఇంకొకరికి ఇవ్వమని చెప్పడం కానీ శిక్షా నియమాన్ని తప్పినట్లుగా అవుతుంది. అయితే ఏవైనా ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ అవి డైరెక్ట్గా ఉపాసకులు ఎవరైనా చేసి వాళ్ళకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఉందంటే అలా చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, బుక్స్ కానీ లేదంటే ఏదైనా అవసరాలు. అయితే ఒక ఉపాసకుడు ఈ ఆహ్వానం ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అని చెప్పినప్పుడు మాత్రమే భిక్షువు తన అవసరాన్ని బయట పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే గనక భిక్షువు కొత్త ఉపాసకులతోటి ఇది కావాలి అది కావాలని చెప్పకూడదు. సో ఉపాసకులకు అడిగి తెలుసుకొని ఆహ్వానించినప్పుడు మాత్రమే భిక్షువు చెప్పడం జరుగుతుంది. అయితే ఇది చేతుపచ్చే పవర్ణ అన్నమాట. అంటే నాలుగు విషయాల గురించి భిక్షువుకు ఉండే ఆహ్వానం. అయితే ఏదైనా సందర్భంలో వాళ్ళకి ఆహ్వానం లభించలేదనుకోండి, ఈ నాలుగు విషయాలు పిండపాతం కానీ సైనాసనాలు కానీ భిక్షువు వేసుకునే వస్త్రాలు కానీ, అంటే వేసుకునే వస్త్రం పూర్తిగా చిరిగిపోయింది అది వేసుకోకుండా గ్రామంలోకి వెళ్ళకూడదు, అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండే ఎవరైనా వ్యక్తిని అడగవచ్చు అన్నమాట. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ నాలుగు విషయాల్ని అడగవచ్చు ఆహ్వానం లేకున్నా కానీ. మూడోది వర్షావాస పవర్ణ. వర్షావాసం 3 నెలలు గడిచిన తర్వాత భిక్షువులందరూ ఒకచోట చేరి వాళ్ళు వర్షావాసం సమయంలో ఏదైనా వారి పట్ల దోషం దాని గురించి చూసిన, అంటే వేరే భిక్షువు చూసిన విన్న, అతడికి సందేహం ఉన్నా, ఇతడి దోషం చేశాడు అనే సందేహం ఉన్నా కానీ ఆ సంఘం మధ్యలో ఆ భిక్షువు అడుగుతాడనమాట, బంతే సంఘం నాకు అనుమతించుగాక ఈ వర్షావాస సమయంలో నేను ఏమైనా తప్పులు చేసినట్టుగా విన్నా, ఎవరైనా చూసినా, లేకపోతే సందేహం ఉన్నా కానీ సంఘం నాకు తెలుపుగాక అని ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆ భిక్షు సంఘంలో ఎవరైనా అతడి మీద సందేహం ఉన్నా, ఈ దోషం చేశాడు లేకపోతే ఈ తప్పు జరిగింది అని మిగతా వాళ్ళంతా కూడా ఒప్పుకున్నట్లయితే సంఘం వారికి తగినట్టుగా పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేదు అంటే కనుక అందరూ మౌనంగా ఉంటారు. ఇది ఎందుకంటే భిక్షువుల యొక్క పరిశుద్ధత కోసం ఇది భగవానుడు నియమించాడనమాట. తోటి భిక్షువులు పరిశుద్ధంగా ఉన్నారు అంటే కనుక సంఘం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. సో ఎటువంటి సందేహాలు ఉండవు. అందుకని వర్షావాసం అయిపోయిన తర్వాత భిక్షువులు పవర్ణ అనేది చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇక్కటిన చివరి దానం అనేది చేయడం జరుగుతుంది. నాలుగోది పరిశుద్ధి పవర్ణ. ఈ పారిశుద్ధి పవర్ణ ఏంటంటే ఈ 3 నెలల కాలంలో భిక్షువులు ధ్యాన సాధన చేసి ఎవరైనా మార్గఫలాలు శ్రోతాపన్న అవ్వచ్చు, సకదాగామి, అనాగామి, అర్హంత ఫలం, ఈ మార్గఫలాల్లో దేనైనా పొందినట్లయితే తన ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఆ తర్వాత తాను నిజంగానే మార్గఫలాలు పొందాడా లేదా అని టీచర్ తోటి డిస్కస్ చేసిన తర్వాత నిజంగా మార్గఫలాలు పొందినట్లయితే కనుక భిక్షు సంఘం ముందు, అంటే పవర్ణ తర్వాత భిక్షు సంఘం ముందు ఆ టీచరు డిక్లేర్ చేస్తాడనమాట, ఇతడు ఫలానా మార్గఫలాన్ని పొందాడు, మన లోపల ఒక శ్రోతపన్నుడు ఉన్నాడు, సగదాగామి ఉన్నాడు, అనాగామి అర్హంతుడు ఉన్నాడు అని ఆ టీచరు డిక్లేర్ చేస్తాడు. ఇది కూడా ఒక గొప్ప విషయం అన్నమాట. మన తోటి భిక్షువులు ఈ మార్గఫలాలు పొందుతున్నారంటే అది మిగతా భిక్షువులకి ప్రేరణదాయకంగా ఉంటుంది. దానినే పారిశుద్ధి పవరణ అంటారు. ఈ 4 రకాల పవారణాలు అనేది భిక్షువులకి ఉంటాయి. సాధారణంగా భిక్షువు తాను మార్గఫలాలు పొందిన లేకపోతే ధ్యాన సమాపత్తులు పొందిన, ఈవెన్ ఏకాంతం శూన్యాగారంలో తాను సంతోషిస్తున్న విషయం కూడా
బయట ఎవరికి చెప్పకూడదు, ఒక టీచర్ తోటి డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే విషు నియమాల్లో అది కూడా ఒకటి. కానీ ఈ సందర్భంలో మాత్రం భగవానుడు అనుమతించాడు అన్నమాట పారిశుద్ధి పవర్ణ. ఇది ఎందుకంటే భవిష్యత్ తరాలకి ప్రేరణాదాయకంగా ఉంటుంది. మిగతా భిక్షువు, మన తోటి భిక్షువు మార్గఫలాలను పొందాడు, మనం కూడా ఇంకా అధిక ప్రయత్నంతో పట్టుదలతోటి మార్గఫలాలు పొందాలి అనే ప్రేరణ వాళ్ళకి లభిస్తుంది కాబట్టి భగవానుడు దీనికి అనుమతించాడు. లేకపోతే కనుక భిక్షువు తనకున్న అటైన్మెంట్స్, మార్గఫలాల గురించి ఎవరితోటి డిస్కస్ చేయకూడదు అన్నమాట. సో ఈ విధంగా ఈ వర్షావాస పూర్తయిన తర్వాత కఠిన చీవరదానం అనేది చేస్తూ ఉంటారు. భిక్షువులకి చీవరదానం చేయడం వల్ల పొందే ఫలితాలు ఏంటి? ఒకనొక సందర్భంలో మహాప్రజాపతి గౌతమి ఒక జన్మలో కొంతమంది ఒక ప్రత్యేక బుద్ధుడు వర్షావాసం గడపడానికి ఒక గ్రామంలో నివాసం కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు మహాప్రజాపతి గౌతమి ఆయన చూసి అడుగుతుంది, బంతే మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, నేను వర్షావాసం గడపడానికి ఒక స్థలం కోసం వెతుకుతున్నాను అంటే. అప్పుడు మహాప్రజాపతి గౌతమి ఆయన్ని వర్షావాసం గడపడానికి ఒక గ్రామంలో, అంటే వాళ్ళ గ్రామంలో ఆహ్వానిస్తుంది, బంతే మీకు గనుక ఇష్టమైతే గనుక నేను మీకోసం ఒక కుటీరాన్ని నిర్మించి ఇస్తాను, మీరు వర్షావాసం ఇక్కడ సంతోషంగా గడపవచ్చు, మీకు కావాల్సినదంతా కూడా మేము మీకు చేస్తాము అని మహాప్రజాపతి గౌతమి ఆయన్ని ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అయితే వర్షావాసం పూర్తయిన తర్వాత ఆయనకి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా పేదవాళ్ళు, అందుచేత ఒక చీవరాన్ని కూడా తయారు చేయడానికి వాళ్ళ దగ్గర, ఒక్కొక్కళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. వాళ్ళు చందాలు వేసుకొని అందరూ కలిపి ఆ భిక్షువు కోసం ఒక చీవరాన్ని తయారు చేసి రంగు వేసి అది ఆ భిక్షువుకి కఠిన చీవరంగా దానం చేస్తారు. ఆ మహాప్రజాపతి గౌతమి ఆ రోజు ఆ చీవరాన్ని దానం చేయడం వల్ల ఈ గౌతమ బుద్ధుని కాలంలో ఆమె ప్రవజ్య తీసుకోవడానికి అనుమతి పొందింది అని మనకి అట్టకథల్లో ఈ స్టోరీస్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల కొంతమంది భిక్షువులకి సాధారణంగా భిక్షువు అయ్యే ముందు పాత్ర చీవరాలను వాళ్ళే తెచ్చుకోవాల్సి ఉంటుంది. భగవానుడు వారికి పాత్ర చీవరాలు ఉంటేనే భిక్షు ప్రవజ్య ఇంకా ఉపసంపద ఇచ్చేవాడు. అయితే పాత్ర చీవరాలు లేకున్నా కానీ కొంతమందికి ఏ భిక్షు అని భగవానుడు అనగానే వాళ్ళ ఒంటిపైకి చీవరాలు, పాత్ర వచ్చేసేవి. అవి ఎందుకంటే ఇంతకుముందు జన్మల్లో వాళ్ళు ఎన్నోసార్లు ఎంతోమంది భిక్షువులకి, బుద్ధుడికి, ప్రత్యేక బుద్ధుడికి ఈ చీవరాలు, పాత్ర దానం చేయడం వల్ల ఆ పుణ్యం కారణంగా వారికి ఏ భిక్షు సంపద లభించేది అని భగవానుడు చెప్తాడు. అందుకని ఈ చీవరాలు దానం చేయడం వల్ల అట్లీస్ట్ ఈ జన్మలోనో లేకపోతే భవిష్యత్ జన్మలోనో ప్రవజ్య తీసుకోవడానికి, ప్రవజ్య జీవితంలో జీవించడానికి వాళ్ళకి అవకాశం లభించడానికి సహకరిస్తుందన్నమాట. సాధారణంగా ఈ చీవరాలతో పాటు మిగిలిన ఆవశ్యకాలు కూడా భిక్షువులకి దానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉపయోగించుకునే బుక్స్ లేకపోతే టవల్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఉపయోగించుకునే ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ, ల్యాప్టాప్ లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా అవసరం ఉందో దాన్ని దానం చేస్తూ ఉంటారన్నమాట. భిక్షువులు ఉపయోగించకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అది డబ్బులు, బంగారము, వెండి. సో మిగిలినవి దాని అవసరానికి తగ్గట్టుగా భిక్షువు ఉపయోగించుకోవచ్చు. అవసరం లేకపోతే దాన్ని ఉపయోగించుకునే అవసరం లేదు. సో అందుకని ఎవరైనా మీకు భిక్షువు ఎక్కడైనా ఎదురు పడితే, లేకపోతే మీకు తెలిసిన భిక్షువు అయితే వారి అవసరాలను తెలుసుకొని ఆహ్వానించినప్పుడు వాళ్ళు తగిన విధంగా చెప్పడం జరుగుతుంది.
సో ఎవరైనా బిచ్చు మీకు తారసు పడితే వారిని అట్లీస్ట్ ఒక మాట అడగండి. బంతే, మీకు ఏదైనా అవసరాలు ఉన్నాయా? ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. ఒకవేళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మీరు చేయలేకపోయినా పర్వాలేదు, కానీ అడిగి వాళ్ళకి ఏదైనా కావాలి అంటే కనుక చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. అది ఒక అవకాశంగా భావించండి ఎవరైనా ఉపాసకులకి. ఎందుకంటే మిగతా వారికి ఇచ్చే దానికన్నా భిక్షువులకు ఇచ్చేది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. సమ్యక్ సంబుద్ధుడికి ఇచ్చేది హయ్యెస్ట్, ఆ తర్వాత ప్రత్యేక బుద్ధుడికి, తర్వాత మార్గఫలాలు పొందిన వాళ్ళకి, తర్వాత భిక్షువుకి, తర్వాత శీలవంతుడైన గృహస్థుడికి, ఇంకా శీలం కూడా పాటించని గృహస్థుడు, తర్వాత లాస్ట్ జంతువులకి ఇచ్చేది పుణ్యఫలాన్ని ఇస్తుంది అన్నమాట. దక్షిణ విభంగ సూత్రంలో మనం ఇవన్నీ చెప్పడం జరిగింది. ఒకసారి దక్షిణ విభంగ సూత్రాన్ని విన్నట్లయితే కనుక ఎవరికి ఇచ్చిన దక్షిణలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అనేది దాంట్లో వివరంగా చెప్పడం జరిగింది. ఎవరైనా దానం చేయాలి అనుకుంటే కనుక నేను ఉపాసకుడి ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆ ఉపాసకుడితోటి మాట్లాడి ఎవరైనా మనస్ఫూర్తిగా దానం చేయాలి అనుకుంటే, ఎందుకంటే దానం చేసేటప్పుడు మూడు విషయాలను గుర్తుంచుకోవాలి. దానం ఇవ్వాలనుకున్నప్పుడు అతని మనసులో సంతోషం ఉండాలి, ఇచ్చేటప్పుడు సంతోషం ఉండాలి, ఇచ్చిన తర్వాత కూడా అతని మనసులో అదే సంతోషం ఉండాలి. ఇవ్వాలనుకున్నప్పుడు సంతోషం ఉంటుంది, ఇచ్చేటప్పుడు సంతోషం ఉంటుంది, ఇచ్చిన తర్వాత అరే నేను వీళ్ళకి ఇచ్చే బదులు ఇంకొకరికి ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనుకుంటే కనుక అది గొప్ప ఫలితాన్ని ఇవ్వడు. ఎందుకంటే ఒక ప్రత్యేక బుద్ధుడి కాలంలో ఒక ఉపాసకుడు ఆ ప్రత్యేక బుద్ధుని చూసి ఈయనకి ఈరోజు ఏదైనా దానం ఇస్తే బాగుంటుంది అని ఇంట్లోకి వెళ్ళి ఆయన భిక్షాపాత్ర నిండా ఆహారాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ప్రత్యేక బుద్ధుడు వెళ్తూ ఉంటే ఆయన అంటే ఆ పక్కనే ఒక బిచ్చగాడు ఉంటాడు ఆకలితో. అరే ఈ ప్రత్యేక బుద్ధుడు చూడటానికి బాగానే ఉన్నాడు, ఇతనికి ఇచ్చే బదులు ఈ బిచ్చగాడికి ఇచ్చిన ఇతని ఆకలి తీరేదేమో అని మనసులో అనుకుంటాడు. ఆ కర్మ కారణంగా ఈ గౌతమ బుద్ధుడి కాలంలో ఇతడు ఒక పెద్ద గృహస్థుడు వ్యాపారస్తుడిగా జన్మిస్తాడనమాట ధనవంతుల కుటుంబంలో. కానీ అతడు ఎప్పుడు కూడా చిరిగిపోయిన వస్త్రాలు, ఏదో పూరి గుడిసెలో ఉండే వాళ్ళు వేసుకుంటారు కదా అటువంటి వస్త్రాలు, అతడు తీసుకునే ఆహారం కూడా ఏదో గంజి లాంటిది అట్లాంటిది తీసుకునేవాడు. అయితే భిక్షువులు ఇతన్ని ప్రతిరోజు జీతవనం వస్తూ ఉంటే గమనిస్తూ ఉంటారు, ఇతడు చాలా ధనవంతుడు కానీ ఎందుకు ఇలా ముతుక బట్టలు ఆహారం తీసుకునేది కూడా ఇలాగే తీసుకుంటున్నాడు అని ఒకసారి బుద్ధుడిని అడుగుతాడు. ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అంటే ఆ ప్రత్యేక బుద్ధుడికి దానం ఇచ్చేటప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడు సంతోషించాడు, కానీ ఇచ్చిన తర్వాత అరే వీరికి ఇచ్చే బదులు వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుండేదే అనుకున్నాడు. ఆ కారణం చేత ఆ ఇచ్చిన దాన ఫలితాన్ని పొందాడు కానీ దాన్ని అనుభవించలేకపోయాడు అని భగవాన్ అంటే చెప్తాడు. అందుచేత దానం ఇచ్చేటప్పుడు, ఇవ్వాలనుకున్నప్పుడు, ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో తృప్తి చెందాలి, సంతోషంగా దానం ఇవ్వాలన్నమాట. సో ఇది ఈరోజు ప్రవచనం. సాధారణంగా ఏదైనా భిక్షు విహారంలో ఒక ప్రత్యేక రోజు నిర్ణయించుకొని కఠిన చీవర దానం అనేది చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ దాంట్లో వీలైతే కనుక మీకు దగ్గరగా ఉన్న విహారాలు ఏమైనా ఉంటే కనుక ఆ రోజు వెళ్ళి మీరు వాటిలో పాల్గొనండి. సో ఆ పుణ్యకర్మ మీకు కూడా ఉపయోగపడుతుంది.